సిద్దిపేట జిల్లా నంగనూరు మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించారు. టోటల్ బిపిఎల్ కార్డ్స్ 11,041 కార్డ్స్ ఉన్నాయి. దానికి సంబంధించిన రైస్ టోటల్ గా 22,460 లీటర్ల 3 కిలోలు వచ్చేసి ఈ రైస్ అనేది డైలీగా 15వ తారీఖు వరకు సప్లై చేయడం జరుగుతుంది. పొద్దున 7 గంటల నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు ఆ షాపులు తీయడం జరుగుతుంది. సరుకులు అనేది 15వ తారీఖు లోపు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. 15వ తారీఖు లోపు ఎవరైతే ఆ సరుకులు తీసుకొని పోలేదో ఆ బ్యాలెన్స్ అనేది మిగిలిన సపోజ్ ఇప్పుడు ఎస్టిమేషన్ ఏంటంటే 72,000 కంటే ఎక్కువ రాదు, అది కూడా మనం మస్టర్ పూర్తి చేయాలి. మస్టర్ నింపిన తర్వాత లేబర్ పేమెంట్ తర్వాతనే ఇది రావాలి. లేబర్ పేమెంట్ కావాలంటే ఆ మధ్యలో కొంత లేట్ అయింది. ఇప్పుడు మాత్రం రెగ్యులర్ గా జాబ్ అంటే బేసిక్ కట్స్ పేమెంట్స్ వస్తున్నాయి చేస్తాం. మన మెటీరియల్ కాంపోనెంట్ విషయానికి వచ్చే వరకు పేమెంట్ కూడా లేకపోతే ముఖ్యమైన విషయం హాస్పిటల్ లో మందులు వచ్చినాయి, సిస్టర్ తీసుకొచ్చి పెట్టినా డెలివరీ చేస్తుంది, ఒక ఆమె డెలివరీ చేసింది, నా ముందే చేసింది, నేను ఉన్నా రోజు. అందుకే చెప్తున్నాను మేము కూడా ఆపరేషన్ చేయాలి. మహిళలు సర్పంచులు ఉన్నారు, ఇంత పెద్ద హాస్పిటల్ కట్టుకొని లేదా లేదు ఎవరు లేరని మనకు చూసాం. హాస్పిటల్ ఉన్నది, హాస్పిటల్ జనం ఉన్నారు, మందులు ఉన్నాయని మీరు ప్రచారం చేయాలి. మీరైనా సర్పంచులను కలిపి ఏ పని చేయకూడదు, సర్పంచుల సహాయాలతో అన్ని చేయాలి. మీరు కూడా ఆపరేషన్ చేసి జనాన్ని పంపించండి. ఇక డాక్టర్ కూడా వచ్చే ప్రయత్నం ఉన్నారు. 15 రోజులు గ్రామంలో పాఠశాల తరచుగా మరి వెళ్ళి వీలైన సందర్భంలో మాత్రమే వెళ్ళి మధ్యాహ్న పేరం కానీ పిల్లల యొక్క హాజరు కానీ పరిశీలించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా అందులో మరి 2వ విడతలో భాగంగా దాదాపుగా నాకు తెలిసి చాలా పాఠశాలల్లో కూడా కూలిపోయే దశ ఉన్నటువంటి క్లాస్ రూమ్స్ పొరగొట్టడం జరిగింది. ఇంకా కొన్ని పాఠశాలలో అట్లే మిగిలిపోయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ దర్గపల్లి, అదేవిధంగా బదిపడేవాళ్ళు కూడా 2 క్లాసులు పూర్తిగా ఉన్నాయమ్మా. అవి చాలా రోజులు అవి పొరగొట్టమని చెప్పాలి. తర్వాత కూడా పొరగొట్టారు. గౌరవ మినిస్టర్ కూడా ఒక జడ్పీ హాల్లో కూడా తీసుకురావడం జరిగింది. ఇట్లా కొన్ని పాఠశాలలు పొరగొట్టేనంటే టీఎస్ టోర్నమెంట్ లో 3 డిస్మెంటల్ చేయడం జరిగింది. అదేవిధంగా గట్టమల్లాలలో 4. ఇప్పుడు మనకి ఏంటంటే స్కూల్ గ్రాంట్ మాత్రమే మనకు పాఠశాల అవసరాలు తీర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. పాఠశాల అవసరాలు అంటే ఫిఫ్టీ ప్యాకప్స్ కావచ్చు, 20 దినవతి కావచ్చు, పిల్లలకు ఆటలు కావచ్చు, ఇతరత్ర కార్యక్రమాలు, ఎలక్ట్రిసిటీ బిల్లు, స్టేషనరీ, ఇవన్నీ ఎక్స్పెండిచర్ నీట్ కావాలంటే ఈ స్కూల్ గ్రాంట్ నుంచి మాత్రమే నీట్ కావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవన్నీ కూడా స్కావెంజర్కు వాళ్ళ జీతాలు వెళ్ళిపోతాయి. ఆన్లైన్ గ్రాంట్ కూడా అంటే ఒక్కొక్క విద్యార్థికి 2 జతల యూనిఫామ్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఒక జత యూనిఫామ్ కుట్టినందుకు కుట్టిన వాళ్లకు టైలరింగ్ కు 50 రూపాయలు చొప్పున ఇవ్వడం జరుగుతుంది. అంటే 2 జతలు కాబట్టి 100 రూపాయలు చొప్పున అటువంటి గ్రాంట్స్ రావడం జరుగుతుంది. ఒక పాఠశాలలో 100 మంది విద్యార్థి కనుక ఉన్నట్టయితే 10,000 రూపాయలు